అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా. అవును అంకుల్. నీ పేరేంటమ్మా? అంజలి. వాడు ఎప్పుడు ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను, కానీ వాడే నా మాట వినలేదు. ఇక నుంచి వింటాడంకుల్? ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను, కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను. అలా జరగదు అంకుల్, ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి. అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి. ఏ ఎందుకని అడగొద్దు, నాకు ఈ ప్రేమలో అవి నచ్చవు. వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు, నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు, చేసుకోవాలి. ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను. నాన్నంటే నాకు ప్రాణం, నిన్ను కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు, నేను చెప్తే అది జరిగి తీరుతుంది. నీ బాధ నాకు అర్థమైందమ్మా. పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు. వాడు ఢిల్లీ వెళ్లే వరకు మామూలుగానే ఉంటమ్మా, వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో. వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా, నీతో చాలా మాట్లాడాలనుందిరా. ఇంటికొచ్చిన కొడుకుని రెండు రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు. ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట? అమ్మా నన్ను పిలిచారు, అదే చాలు. అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు, జాగ్రత్త నాన్నా. రే సిగ్నల్ పడింది, రారా. ఏంటి దూరంగా నించున్నావు? ఎలాగో దూరం అవుతున్నావు కదా. ఏంటి? అదే దూరంగా వెళ్తున్నావు కదా. చూడు, నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి. ముందు నాన్న మనసు గెలవని, ఆ తర్వాత ఆయన మన పెళ్లి చేస్తారు. నీ బ్రెయిన్ దెబ్బకి అశోక్ గాడు ఢిల్లీలో పడ్డాడు, ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాటిచ్చిందట. ఇంత పవర్ ఉండి మేమేమీ చేయలేకపోయావు, నీకింత మంచి ఐడియాలా వచ్చిందే. లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా? చంపితే చావను, నేను అనుకున్నప్పుడే చస్తానంటాడా? అలాగే చంపేద్దాం. నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం. రే నర్సింగ్, పంతులు గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను. తొందరెందుకురా, ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి. ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను? నెలే కదరా, ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ అమ్మాయికి కూడా అశోక్ గాన్ని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా. హలో, అరే అశోక్, ఎలా ఉన్నారా? నేను బానే ఉన్నాను గానీ. అవును, అంజలి ఏంటి అసలు ఫోన్ ఇచ్చేయలేదు? ఏమోరా, ఈ మధ్య నాకు కూడా కలవలేదు, బహుశా ఊళ్ళో లేనట్టుంది. అవును, అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా. ఇదంతా కాదు, నువ్వు అర్జెంట్ గా అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు. సరే గానీ అక్కడంతా బానే ఉంది కదా. నన్ను నువ్వేం అడగొద్దురా, నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు, నేను తనతో మాట్లాడాలి. నేను బానే ఉన్నాను, పెట్టేసిన బాయ్. ఏకాంతంగా ఉన్నా ఇల్లంతా ఏంటి, ఎలా ఉంది, అన్ని నీట్ గా సర్దు. నువ్వేంటే ఇంకా పాత్ర కట్టుకుని అలా తగలడ్డావు, మగ పెళ్ళి వచ్చే టైం అయింది. వెళ్ళి మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు, నాలా అందంగా తయారవుతావు.
ఏంటన్నయ్య హడావిడి? పెళ్లి చూపులు కదమ్మా. ఎవరికి? నీకేనమ్మా. నాకా? నువ్వు అవునన్నా కాదన్నా, ఈ సంబంధం ఏ రకంగానూ కాదని లేని పొజిషన్ అమ్మా మంది. అయ్యో వాళ్ళు వచ్చేసారు, చూస్తూ నిలబడతావంటే చెల్లి రెడీ చేయి. రండి రండి. నమస్కారం అత్తయ్య గారు, ప్రయాణం బాగా జరిగిందా? ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్? రండి రండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ కాబోయే అత్తగారు. నమస్కారం బిట్టు. వీడేంటి ఓవర్ గా వరుసలు గలుపుతున్నాడు, ముసల్దారు సంగతి తెలియనట్టుంది. నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఇలా ఉన్నా నా కాబోయే కొడలు అందంగానే ఉంది. తీసుకోమా తీసుకో. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అత్తయ్య గారు అంటే పెళ్లి ఫస్ట్ టైం కదా, నిస్తానికి కొత్త అని నేను సరి చెప్తాను. మగవాడివి, ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అమ్మయ్యా. ఆనందంగా ఉంది కదూ. మరే నాకు అలాగే ఉంది. థ్యాంక్స్. కానీ ఈ విషయం ఆ ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసింది అనుకో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా, నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది, కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు. నా కొడుకేం కావాలో నేను చూసుకునేదాన్ని, ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. ఇందాకే చెప్పాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నీకు వంటలు చేయడం వచ్చామ్మా? భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు. ఏమండి నా మాట వినరా? నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే, క్లాసికలా వెస్టర్నా? చెప్తే అర్థం కదా, నేను అశోక్ ని ప్రేమిస్తున్నాను. తెలుసు, తెలిసేవాణ్ణి. వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నీ తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ల మధ్య ఉన్న ప్రేమ కాదే, నీ మీద నా బిడ్డకున్న ప్రేమ. అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా, మర్చిపో. నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు. నా కొడుకు నా మాట విన్నాడు, నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో. నీకేం కాదు, నేనున్నాను. చూడమ్మా, నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు. అశోక్ ని మర్చిపో. రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకి రా. కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే, త్వరగా వచ్చి. ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయి వస్తా. పంతులు అన్ని సిద్ధంగా ఉంచుకో. అలాగేనమ్మా. నాన్న నాన్న, అత్త వెనక వైపు గోడ దూకి పాల్పోతుంది. భయం నాకు నచ్చింది. వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నీకు వేరే దారి లేదు, మర్చిపో. నాన్నగారు నేను అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయమన్నారా. అర్జెంట్ గానా? ఎందుకు రా బాబు? ఏమో నాకు తెలీదు, ఏదో అర్జెంట్ పని ఉందంట. ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు, ఒక్క నిమిషం. అలాగేనండి. రే ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఫ్లైట్ పట్టిన వచ్చేయమన్నారా. నాన్న సర్లే.
ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు ఇంటికి వెళ్ళకుండా? రా చెప్తాను. ఏం జరిగిందిరా? ఎవరికి ఏం జరిగింది? నాన్న నాన్నకి ఏమైనా? నాన్న 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 ఏమైంది నాన్న? ఎవరికి ఏం జరిగింది నాన్న? నాన్న చెప్పండి నాన్న. అమ్మిది నాన్న అమ్మక్కడ అమ్మా 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 ఎవరికేమైంది అమ్మా? అమ్మా అమ్మా చెప్పమ్మా ఎవరికేమైందో, ఎవరికేమైందో చెప్పండి రా అమ్మా. చెల్లి సంజక్కడ అమ్మా చెప్పండి అమ్మా, చెప్పమ్మా ఎవరికేమైందో చెప్పండమ్మా ఎవరికేమైందో. లారీ గుద్దేసింది. నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. అశోక్ ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కొట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. చచ్చినా ఫోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా. భలేవాడివయ్యా, అంజలి నీ గురించి మొత్తం చెప్పింది. కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా చేస్తుంది? చెయ్యదు. అదే, నువ్వు ఢిల్లీ వెళ్ళావా, మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది, ఊరెళ్ళింది. పోనీ అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి? ఏది ఆ ఊరికా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను, కానీ ఆ ఊరు ఇంకా డెవలప్ కాలేదు. మారుమూల గ్రామం. అరే కనీసం టీఎన్ ఇద్దామండి, ఇంట్లో ఎవరు లేరే. పర్లేదులేండి, నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను, తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి. అది నువ్వు స్పెషల్గా చెప్పాలా, దగ్గరుండి నేనే చేయిస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఇలా డల్గా ఉండకూడదు, నీకు వేరే దారి లేదు, అలవాటు చేసుకో. ఏంటయ్యా, ఏంటి రోడ్డు మీద అంతా ఈ హడావుడి? ఏం లేదు బాబు, నెల రోజుల నుంచి మా డ్రైవర్లు అందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం. ఈ రోజే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది, ఏదో సరదా చేసుకుంటున్నాం, కాస్త లేట్ అవుద్ది, అలా తిరిగి వెళ్ళండి బాబు.
నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. లారీ గుద్ది చచ్చిపోయాడు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం.